కర్నూలు జిల్లాలో ఓ విద్యార్థి వాగులో గల్లంతయ్యాడు. వాగు దాటుతూ ఉండగా ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో కొట్టుకుపోయాడు. దీంతో రెస్క్యూ టీం విద్యార్థి కోసం గాలిస్తోంది. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామ సమీపంలో ఉన్న అట్టడుగు వాగులో ఇంటర్ విద్యార్థి హసీద్ కొట్టుకుపోయాడు. వరద ప్రవాహం ఒక్కసారిగా రావడంతో గల్లంతయ్యాడు. వాగు దాటుతుండగా ఆలమూరు మిట్టపల్లె చెరువుకి గండిపడ్డంతో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. దీంతో హసీద్ వాగులో కొట్టుకుపోయాడు. దీంతో విద్యార్థి కోసం గాలింపు చేపట్టింది రెస్క్యూ టీం. మరింత సమాచారం కర్నూలు నుండి నాగిరెడ్డి అందిస్తారు. నాగిరెడ్డి, ఆ అబ్బాయి దొరికాడా? ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఇంకా వెతుకులాట కొనసాగుతుందా? ఇంతకాలంలో వెతుకుతూనే ఉన్నారు. ఇంతవరకు సాహిద్ ఆచూకి ఇంతవరకు దొరకలేదు. రుద్రవరం మండలంలోని వాగులో కొట్టుకుపోయినాడు సాహిద్. ఇంతవరకు అతను ఆచూకి దొరకలేదు. ఇంటర్ విద్యార్థి సాహిద్ కు ఈత వచ్చు, కానీ బయటికి చేరుకునే లోపే ఒక్కసారిగా వాటర్ ఫ్లో ఎక్కువ కావడంతో ఆ వాటర్ లో కొట్టుకుని పోయాడు. ఇంతవరకు ఎక్కడున్నాడు అనేది ఆచూకి దొరకలేదు. కాకపోతే ఇంకా గజ ఈతగాళ్ళు అతని కోసం గాలిస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా సాహిద్ ఆచూకి దొరికిన సందర్భాలే లేవు. ఇలాంటి వాగులు చాలా వరకు ఇప్పుడు కర్నూలు జిల్లాలో, ముఖ్యంగా నంద్యాల డివిజన్ లో ఇలాంటి వాగులు పెద్ద ఎత్తున ప్రవహిస్తుండటంతో, వరద నీరు ఎక్కువగా ఉండటంతో ఎవరు కూడా వాగుల్లోకి వెళ్ళొద్దు, ఈత వస్తుంది కదా అని చెప్పి ఎవరు కూడా లోపలికి దిగొద్దు అనేది అధికారులు 2 రోజులుగా హెచ్చరిస్తున్నప్పటికీ కూడా కొందరు అలాగే దిగుతుండటం పట్ల కొంత విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ సాహిద్ ఆచూకి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్ నాగిరెడ్డి.